सूर्या लोन अक् बाधपड़ता एम चेलो अर्थं काक बैठक मैडम इपड़े इंद्राणि मनसो अनुमान इतना कदा नेक्स्ट जो సూర్య నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఈ పెళ్లి జరగదు అత్తయ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని బట్టి చూస్తుంటే సునంద ఇక్కడ ఉన్న వాళ్ళతో మైండ్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తుంది. ఎమోషన్స్ ని రెచ్చగొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానం కలిగేలా చేసి పెళ్లిలో పెద్ద అలజడి సృష్టించేలా చేస్తుందా? అదే జరిగితే ఈ రెండు కుటుంబాల మధ్య మళ్ళీ పాత కక్షలు ప్రాణం పోసుకుంటాయి. నో, అది రిపీట్ కాకూడదు. ఈ పెళ్లి జరగాలంటే ముందు ఆ సునంద ఏం చేయబోతుందో తెలుసుకోవాలి. ఎలా ఎలా తెలుసుకోవాలి? ఎవరో ఒకరి హెల్ప్ లేనిదే సునంద ఇక్కడ ఏమీ చేయలేదు. మరి సునందకి సహాయం చేస్తుంది ఎవరు? ఎవరైంటారప్పా? అక్షయ్ని తన కోవర్ట్గా మార్చుకుందా? వాడి బిహేవియర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎస్, అక్షయ్ని ఫాలో అయితే సునంద ప్లాన్ ఏంటో తెలుస్తుంది. నాన్నా, భోజనానికి పిలుస్తుంటే రావట్లేదండి. అమ్మ గురించి ఆలోచిస్తున్నారా? మీ అమ్మ కాపురానికి వచ్చిన ఈ 30 ఏళ్లలో ఏనాడు నేను తనని విడిచి ఉండలేదు. అందుకేనేమో తను లేకపోయేసరికి అంత చీకటిగా ఏదో వెలితిగా అనిపిస్తుందమ్మా.
అనుకున్నానా ఇలా జరుగుతుంది ఒక అడ్డంకి తొలగిపోయింది కదా అని ముందు కడుగు వేస్తే ఇంకో సమస్య వచ్చి అడ్డుగోడగా నిలుస్తుంది మన రెండు కుటుంబాలు కలిసి ఆనందంగా ఉన్నప్పుడల్లా ఏదో ఒక అవాంతరం వచ్చి ఆ ఆనందాన్ని దూరం చేస్తుంది జరిగేవన్నీ చూస్తుంటే మన రెండు కుటుంబాలు కలవటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది నాన్న ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సంజయ్ సిరి ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ఈ పెళ్లి చేసి తీరతాను ఆ దేవుడే వచన ఈ పెళ్లి ఆపలేడు పోని ఒకసారి పంతులు గారిని పిలిపించి ఎందుకు ఇలా జరుగుతుందో అడగొచ్చు కదా నాన్న ఏదైనా పరిష్కారం చెప్తారు కదా సూర్య పంతులు గారిని రమ్మని కబురు చేయి అలాగే మోయ అయ్యాంగరం వేలుకి పెట్టుకోండి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స్వాభ్యాంతర శుచి అక్షతలు తీసుకుని ఎనిమిది దిక్కుల వేయండి నమస్సమస్త భూతానాం ఆదిభూతాయ భూకృతే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖ చక్రం సకిరీటకుండలం సతీత వస్త్రం సరసీరువేక్షణం ఓం ఈ పిండాలు తీసుకెళ్లి ఆ నీటిలో కలపండి ఓం బ్రహ్మణ్య సత్తరాయణ శూరసేనో యతుశ్రేష్ఠ సన్నివాసస్వయామన భూతావాసో వాసుదేవ దర్పః గర్పదో దృక్తో దుర్ధరోధాపరాయుధ విశ్వమూర్తి మహామూర్తిర్దీప్తమూర్తిమూర్తిమాన్ అనేక ఇన్నాళ్ళు నిన్ను జాగ్రత్తగా దాచిపెట్టాను ఎందుకో తెలుసా ఒక పర్సన్ లైఫ్ నీ పర్పస్ మీదే ఆధారపడుంది కాబట్టి నరసింహ ఈ చెవిదిద్దు చేరాల్సిన వాళ్ళకి చేరే సమయం ఆసన్నమైంది సాంబిరెడ్డి భార్య పెద్ద కర్మ ఈరోజే కదా అవును మేడం ఇది తీసుకెళ్ళి సాంబిరెడ్డికి ఇవ్వు ఇస్తావు ఇచ్చి ఏం చెప్తావు ఏం చెప్పమంటారు మేడం ఈ చెవిదిద్దు ఇంద్రాణి రూమ్లో దొరికింది ఇది తనదే అని చెప్పు చెప్తే ఆ ఇంద్రాణిని చంపేస్తాడు కదా మేడం నరసింహ చంపాలనే కదా ఇది సాంబిరెడ్డికి చేరవేస్తోంది పెళ్లి ఆగాలి అంటే ఆ ఇంట్లో ఏదో ప్రళయం జరగాలి ఆ ప్రళయంలో భాగమే ఈ చెవిదిద్దు ప్రయాణం సాంబిరెడ్డిని రెచ్చగొట్టి పిచ్చివాణ్ణి చేయి ఆవేశంలో ఆ ఇంద్రాణిని అంతం చేస్తాడు మన పంతం గెలుస్తుంది అలాగే చేస్తాను మేడం
ఇంద్రాణి. నన్ను క్షమించు లక్ష్మి, నువ్వు దేవుడి కడికి పోయి ఇన్ని రోజులు అయితా ఉండా, నిన్ను చంపిన వాళ్ళని ఇంతవరకు ఎతికి పట్టుకోలేకపోయినా, అది తలుచుకుంటా ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తా ఉండాది. వాళ్లను వదిలిపెట్టను లక్ష్మి, వాళ్ళెవరో తెలిసిన మరుక్షణమే వాళ్లను చంపి వాళ్ల రక్తం నూనెగా చేసి వాళ్ల పేగును ఒత్తిగా మార్చి ఈడనే దీపం పెడతా. నీ సమాధి మీద ప్రమాణం చేస్తా ఉన్నాను లక్ష్మి. అన్నా, ఏడ దొరికినాదే ఓ ఇంద్రాణి గదిలో అన్నా. పోదర నరసింహ, అదుగో అన్న వదిన ప్రాణాలు తీసిన ఇంద్రాణి, చంపే అన్న దాన్ని. పిన్ని, నిన్ను అమ్మ రమ్మంటుంది. చంపకుండా వదిలేసేమైందన్నా, మాట్లాడమైంది. వదినోత్సవం మీద ప్రమాణం చేసినావు, నీ చావు కారణమైన వాళ్ళని కాళ్ళ రాస్తానని మర్చిపోయినావా? అంటే వదినకు పెద్ద కర్మ చేయడంతో నీ బాధ్యత తీరిపోయింది అనుకున్నావా?
లేక ఇంద్రాణిని చంపితే పెద్దయ్య నిన్ను చంపేస్తాడని భయపడ్డావా? భయం అనేది ఈ సాంబిరెడ్డికి బొద్ద శత్రువురా నరసింహ. నేను భయపడుతున్నది నా సావు గురించి కాదు, మరి పెద్దయ్య గురించిరా. ఇప్పుడు ఇంద్రాణిని చంపితే ఈ పెళ్ళాగిపోతాది. ఈ పెళ్ళాగిపోతే పెద్దయ్య బాధపడతాడు. ఈ పెళ్లి గురించి పెద్దయ్య ఎన్నో కలలు కన్నాడు. ఆ కలలు నా వల్ల ఓడిపోకూడదు. ఈ పెళ్లి జరగని, ఆ తర్వాత జరిగేది ఇంద్రాణి సావే. ఈ చేతులతోనే నరుకుతా. పెళ్ళయ్యేంత వరకు ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలా? మూడో కంటికి తెలియకూడదు. పట్టాగే అన్నా. సిరి, సంజయ్ కోసం మీ నాయన ఎన్ని తీసుకొచ్చినాడు? ఎలా ఉండాయో చెప్పు. బాగున్నాయమ్మా. అమ్మా, నేను గుడికెళ్ళొస్తాను. ఇప్పుడెందుకమ్మా, పెళ్ళి శ్రద్ధ తీసుకోవచ్చు కదా. లేదు నాన్న, అత్తయ్య మా పెళ్లి చూడాలి. మామయ్య అత్తయ్య ఆది దంపతుల్లో నవ్వుతూ మమ్మల్ని ఇద్దరిని దీవించాలి. అందుకే అత్తయ్య త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్తున్నాను. మంచి పని మీద వెళ్తుండవు, ఎల్రమ్మా. ఆగు సిరి, నువ్వు గుడికెళ్ళడానికి వీల్లేదు. చే, వాళ్ళు బాగుండాలని నువ్వు మొక్కులు పూజలు చేస్తున్నావు, కానీ వాళ్ళు మనం నాశనం అవ్వాలని కుట్రలు పన్నాగాలు చేస్తున్నారు. అక్షయ్, నువ్వింకా మారవా? మారాల్సిందే నేను కాదు, మీరు. వాళ్ళ మాయలో పడి మోసపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అక్షయ్, నీకు నిన్ననే చెప్పాను పెద్దిరెడ్డి బాబు గురించి మాట్లాడొద్దని. నాన్న, నేను మాట్లాడతాను. అక్షయ్, కళ్ళు తెరవాల్సింది నువ్వు. ఏదో మనసులో పెట్టుకుని దేవుళ్ళంటి పెద్దిరెడ్డి మామయ్య మీద నిందలు వేస్తున్నావు. అసలు ఆయన గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? మా ప్రేమ కోసం పగని వదిలేశారు. మనమందరం కలిసి ఉండాలని మన ఇంట్లో కాలు పెట్టారు. అత్తయ్యకి బాగులేక హాస్పిటల్లో ఉన్నా, ఈ పెళ్ళ ఆగితే ఎక్కడ మనం బాధపడతామోనని తన బాధని తన మనసులోనే దాచుకుని పైకి నవ్వుతూ ఈ పెళ్లి చేస్తున్నారు. అలాంటి మామయ్య గురించో నువ్వు తప్పుగా మాట్లాడుతున్నది? దొరకనంత వరకు అందరూ దొరలే. బండారం బయటపడిన రోజు దేవుడన్న నీ నోటితోనే ఆ వ్యక్తిని నమ్మక ద్రోహి అని పిలుస్తావు. మంచి వాళ్ల నాలుక హృదయంలో ఉంటుంది, మూర్ఖుల హృదయం నాలుక మీద ఉంటుంది. అంటే నేను మూర్ఖున్నానా నీ ఉద్దేశం? కాకపోతే ఏంటి, ఈ రెండు కుటుంబాలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అందరూ ఎదురు చూస్తుంటే నువ్వు అందులో విషం చుక్కలు వేయాలని చూస్తున్నావు. తెల్లనవన్నీ పాలు కాదు, ప్రాణాలు తీసే జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి. అక్షయ్, నీకు ఆఖరి సరిగా చెప్తున్నాను. ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండు, అంతేగాని ఎదుటి వాళ్ళ మనసు కష్టపడేలా మాత్రం మాట్లాడకు. నేనన్నా నా మాటన్నా ఇంట్లో గౌరవం లేకుండా పోయింది. అమ్మా సిరి, వాడు మాట్లాడి పట్టించుకోకమ్మా. నువ్వు ప్రశాంతంగా గుడికెళ్ళిరా. సరే నాన్న, వస్తాను. నర్సింహ ఇంకా రాలేదేంటి? హే నర్సింహ, రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇంద్రాణి చనిపోయింది అన్న బ్రేకింగ్ న్యూస్ నా చెవిన వేసి. కమాన్.
మాట్లాడవేంటి? ఓ, ఇంద్రాణి చనిపోయినందుకు మౌనం పాటిస్తున్నావా? సరే సరే సరే, నేను కూడా తన ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తాను. మౌనం అయిపోయింది. ఇప్పుడు చెప్పు. ఇంద్రాణి చనిపోలేదు మేడం. చెవిదిద్దు సాంబిరెడ్డికి ఇచ్చావా? ఇచ్చాను మేడం. అది ఇంద్రాణిదే అని చెప్పావా? చెప్పాను. అయితే సాంబిరెడ్డి ఇంద్రాణిని చంపే ఉంటాడు, నువ్వే అబద్ధం చెప్తున్నావు. చంపాలనే వెళ్ళాడు కానీ చంపలేదు. చంపితే పెళ్ళాగిపోతుంది, పెద్దయ్య బాధపడతాడని. ఆ చెవిదిద్దుతో ఇంద్రాణి అకౌంట్ సెటిల్ చేసేద్దాం అనుకుంటే ఈ సాంబిరెడ్డి సెంటిమెంట్కి సరెండర్ అయ్యాడన్నమాట. పెద్దిరెడ్డి మీదున్న అభిమానం సాంబిరెడ్డి ఆవేశాన్ని చంపేసిందా? ఇంద్రాణిని అన్న ఖచ్చితంగా చంపుతాడు మేడం. ఎప్పుడు? ఎప్పుడు? పెళ్ళైన తర్వాతే. నా ప్లాన్ వర్కౌట్ అయింది కానీ వర్క్ మాత్రం జరగలేదు. ఓకే, సాంబిరెడ్డికి మ్యాటర్ పోస్ట్ అయింది కదా. ఇంద్రాణి చావు సాంబిరెడ్డి రూపంలో తన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంద్రాణి గురించి ఇంకా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే అత్తగారిని హాస్పిటల్ పంపించింది. పెళ్ళయ్యాక ఇంకా ఈ అమ్మగారు ఆ ఇంట్లో కాలు పెడితే ఇంకెవరిని పైకి పంపిస్తుందో.